ఆల్రెడీ సో మన లూసియానా స్టైల్ పొటాటో సాలెడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మనం ముందుగా అనుకున్నట్టుగా లూసియానాలో ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్, స్పానిష్ ఇన్ఫ్లుయెన్స్, ఎస్పెషల్లీ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవరాల్గా చెప్పాలంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి చీజ్ అండ్ బటరీ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. కాబట్టి ఈ సాలెడ్లో మనం ఎగ్ని కూడా యూజ్ చేయొచ్చు. వెజిటేరియన్స్, స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ని అవాయిడ్ చేయండి, లేకపోతే ఎగిటేరియన్స్ అయితే లైట్గా ఎగ్ని కాస్త పైన బ్యూటిఫుల్గా గార్నిష్ చేసుకుంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకటి చూద్దాము. బిగ్ బ్లాక్ ఆఫ్ పార్మిజాన్ చీజ్ యూజ్ చేస్తున్నాను, దాంతోపాటు కాస్త సార్ క్రీమ్, అనియన్, మయోనీస్. పొటాటోస్ అండ్ మయోనీస్ అనేవి హీరో హీరోయిన్ లాగా రెండు ఉంటేనే కంప్లీట్ ఉంటుందన్నమాట. సో దీంతోపాటు పొటాటోస్ యూజ్ చేయాలి కదా. స్కిన్ని ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానమాట. సో అందుకని స్కిన్తో సహా నేను గ్రిల్ చేసుకుంటాను ఒక మంచి క్రిస్పీ టెక్స్చర్ కోసం. దీంతోపాటు కాస్త కాజున్ స్పైస్ వేసుకుందాం, కొంచెం యాపిల్ సెడార్ వెనిగర్. సాలెడ్స్ ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు వెనిగర్ వచ్చినప్పుడు మీరు కొంచెం యాపిల్ సెడార్ వెనిగర్ని యూజ్ చేశారనుకుంటే కాస్త ఫ్రూటీగా, కొంచెం ఇంకా ఆ ఫ్రెష్ టేస్ట్ తోటి, న్యాచురల్ టేస్ట్ తోటి ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో రెగ్యులర్ వెనిగర్ కంటే యాపిల్ సెడార్ వెనిగర్ బాటిల్ తీసుకొచ్చి పెట్టేసుకోండి. కొంచెం కొంచెం వేసుకున్న ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. బాయిల్డ్ ఎగ్, ఆల్రెడీ హార్డ్ బాయిల్డ్ అంటే పూర్తిగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ యూజ్ చేస్తున్నాను. కాస్త మస్టర్డ్ సాస్, వెల్లుల్లిపాయలు అండ్ చక్కెర. సో ఈ ఫ్లేవర్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. క్లాసిక్ కాంబినేషన్ ఆఫ్ క్రీమ్ అండ్ చీజ్ అండ్ పొటాటోస్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కాస్త తీయగా, కొంచెం పుల్ల పుల్లగా, కాస్త కారం కారంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం మాట్లాడేంత లోపల ఆల్రెడీ గ్రిల్ ప్యాన్ని సూపర్ హాట్గా తయారు చేసి పెట్టేసుకున్నాను. సో దట్ పర్ఫెక్ట్గా చార్డ్ గ్రిల్డ్ బ్యూటిఫుల్ పొటాటో స్లైసెస్ని మనం తయారు చేసుకుందాం. ఓకే, సో ఇంకా చెప్పడం చాలు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను పొటాటోస్ని రౌండ్స్లా అంటే చక్రాల్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. మీకు కావాలంటే వెజ్జెస్ లాగా, లేకపోతే మనకు ముందుగానే తెలుసు కదా పొటాటోస్ని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం సులువుగా ఉంటుంది కాబట్టి ఇలా చాప్ చేసుకుంటున్నాను. కొంచెం రిస్కీగానే సరిపోతుంది, నో మోర్ రిస్క్. సో ప్యాన్లో కాస్త ఆలివ్ ఆయిల్ యాడ్ చేద్దాం, వేసుకుంటున్నాను పొటాటో స్లైసెస్. పొటాటోస్ గ్రిల్ అవుతూ ఉంటాయి. మనం ఈసారి కొంచెం వెరైటీగా ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం. ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం డ్రెస్సింగ్ని తయారు చేసుకుందాం. అంటే మనం వేసుకున్న ఈ సాలెడ్కి కావాల్సిన బ్యూటిఫుల్ క్రీమీ ఆయిలీ ఫ్లేవరింగ్ అంటే పూర్తిగా కోట్ చేసే ఆ మ్యాజిక్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. సో ఫస్ట్ అందులో వేసుకుంటున్నాను నేను కాస్త సార్ క్రీమ్, కొంచెం యాపిల్ సెడార్ వెనిగర్, కాస్త మస్టర్డ్ సాస్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో చిల్లీ ఫ్లేక్స్, అండ్ పెప్పర్ ఆ లైట్ ఘాటు కోసం. ఓకే, ఇందులో నేను ఇప్పుడు వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్. నైస్లీ మిక్స్ ఇట్ అప్. సో పొటాటోస్ని నేను ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులో నేను సాల్ట్ వేసుకోవట్లేదు, ఎందుకంటే వాటర్ కంటెంట్ యాడ్ అయ్యిందంటే కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. నాకు కొంచెం క్రిస్పీగా కావాలి అండ్ ఈ బ్యూటిఫుల్ లైన్స్తో సహా. సో ఇలాగే అన్నీ ఫ్రై చేసేసుకున్నా. భలే అందంగా తయారవుతున్నాయి ఇవి. మనం మెల్లగా గ్రిల్ చేసేసుకుందాం వీటిని. ఓకే, గ్రిల్ అవుతూ ఉండగా సో ఇందులో నేను ఎగ్ని యూజ్ చేయబోతున్నాను. ఎగ్ని కొంచెం డిఫరెంట్గా ప్రెజెంటేషన్ చేద్దామని అనిపిస్తుంది, అందుకనే కాస్త పార్స్లీ తీసుకుంటున్నాను, వెరీ లిటిల్. ఇది నేను ఫైన్ చాప్ చేస్తాను. వేసుకుంటున్నాను కాస్త సాల్ట్
హార్డ్ బాయిల్ ఎగ్ తీసుకోండి. చాప్ చేద్దాం, బేసికలీ కట్ చేద్దాం. లైట్గా జస్ట్ హర్బీ ఫ్లేవర్ అండ్ సాల్ట్ ఉండేటట్టుగా నేను దీన్ని గార్నిష్ చేసేసుకున్నాను. సో వీటిని కూడా నేను పక్కన పెట్టేసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నాట్ టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. అండ్ ఈ మిగిలిన కాసీని డ్రెస్సింగ్లో యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సాలెడ్ బేస్ని తయారు చేసుకుందాం. ఎప్పటికప్పుడు మనం కొంచెం వెజీస్ని చూసుకుంటూ ఉండాలి. సో బేస్ కోసం నేను ఈ బ్యూటిఫుల్ లోలో రసో టైప్ ఆఫ్ సాలెడ్ లీవ్స్ని ఆర్ లెచ్చస్ లీవ్స్ని యూజ్ చేస్తున్నాను. లీవ్స్ సరిపోతుంది సాలెడ్ బౌల్లో. లోలో రసో టమాటోస్ లేకపోతే నా ప్రకారం సాలెడ్ ఇస్ నాట్ కంప్లీట్. సో ఒక ఫ్రెష్ రెడ్ బ్యూటిఫుల్ టమాటో, వెరీ సింపుల్ సాలెడ్. మనం ఎప్పుడు పొటాటోస్ని కార్బ్స్కో లేకపోతే హెల్దీ ఫుడ్కో లేకపోతే బోల్డ్ అంత బటర్ అండ్ క్రీమ్ యాడ్ చేస్తేనే తినొచ్చు అని అనిపిస్తుంది కదా, వెజ్స్తో కలిపేసినా కూడా సూపర్గా ఉంటుంది. ఒక అనియన్, ఒక గార్లిక్ క్రష్ చేసుకోవడం మర్చిపోయాను. సో ఇట్స్ నాట్ టు లేట్, ఇప్పుడు మనం క్రష్ చేసేసుకుని వేసేసుకోవచ్చు. జస్ట్ వన్ ఫ్లేవర్ ఓవర్ పవర్ చేయకుండా డ్రెస్సింగ్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో దట్స్ ఆల్. అన్నీ వేసేసుకున్నాము. కాస్త కొంచెం స్పైసా ఎక్స్ట్రా ఫ్లేవరింగ్ కోసం కావాలంటే క్యాప్సికమ్ అంటూ వెరైటీ ఆఫ్ వెజెస్ని కూడా యాడ్ చేయొచ్చు, కానీ దిస్ ఇస్ కంప్లీట్, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. గ్రిల్ పొటాటోస్ని యాడ్ చేద్దాం ఇందులో. అండ్ ఎస్, ఆయిల్తో సహా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. వన్ క్విక్ మిక్స్ చేతితోటే కలిపేసుకుంటున్నాను. డ్రెస్సింగ్ని కూడా కాస్త యాడ్ చేద్దాం, ఓవర్ పవర్ చేయకుండా సరిపోతుంది. ఇంకా కొంచెం మిగతా రెసిపీస్లో కానీ నెక్స్ట్ సాలెడ్ బ్యాచ్లో యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ గుడ్. లైట్గా ఈ ఎగ్స్ని ఫ్లేవర్ఫుల్ పార్స్లీ ఫ్లేవర్ని యాడ్ చేసుకున్న ఈ ఎగ్స్ని కొంచెం పక్కన సర్వ్ చేసుకుని ఒక సాలెడ్ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇట్స్ గోయింగ్ టు లుక్ బ్యూటిఫుల్. డైరెక్ట్గా ప్రెజెంటేషన్ తర్వాత టేస్టింగ్లో కలిసేద్దాం.